హలో ఆల్, ఇప్పుడు మనందరి కోసం అన్అకాడమీ నీట్ యూజీ సబ్స్క్రిప్షన్స్ ని ఇస్తుంది. సో మనకి ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ ఇంకా ఐకానిక్ క్లాసెస్ ఉంటాయి. సో ఫ్రీ లైవ్ క్లాసెస్ లో మనకి మేజర్ గా కొంతవరకు టాపిక్స్ కంప్లీట్ అయిపోతాయి, కానీ ప్లస్ ఇంకా ఐకానిక్ క్లాసెస్ లో చాలా ఇంటెన్సివ్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. సో మనకి 24 మంత్స్ కి, 12 మంత్స్ కి, 6 మంత్స్ కి మనకి పేమెంట్ ఉంటుంది. అండ్ మీరు కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని అనుకుంటే, సో నా రెఫరల్ కోడ్ వాడి GSS03 ఈ రెఫరల్ కోడ్ వాడి మీరు పేమెంట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, ప్లస్ సబ్స్క్రిప్షన్ కానీ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ కానీ. సో లేదా మరి ఇంకా వేరే ఏ సబ్స్క్రిప్షన్స్ అయినా కానీ నా కోడ్ వాడుకోవచ్చు, GSS03. అండ్ నేను ఆ డిస్క్రిప్షన్ కింద ఇస్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్, వీళ్ళకి ఏంటంటే చాలా చాలా సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. సో లీడర్ బ్యాచ్ ఫర్ డ్రాపర్స్ అని, సో సపరేట్ బ్యాచ్, 11th క్లాస్ కు ఒక బ్యాచ్, 12th క్లాస్ కు ఒక బ్యాచ్, అందులోనే అచీవర్స్ బ్యాచ్ అని. సో ఎక్స్పర్ట్స్, ఇండియా టాప్ ఎక్స్పర్ట్స్ ద్వారానే ఉంటుంది క్లాసెస్. అండ్ మెడికో బ్యాచ్, సో ఇది వచ్చి September 22nd నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎయిమ్స్ ర్యాంకర్స్ బ్యాచ్, సో ఇది 15 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ నీట్ డ్రీమ్ బ్యాచ్, ఇది వచ్చి 17th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ చాలా సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. వీటిల్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చేస్తారు. సో ఐ హోప్ మీకు ఇంకా మీరు ఎక్సైటింగ్ కాంబోస్ కూడా ఉన్నాయి, CBSE, యూపీ బోర్డ్, హెచ్సి క్లాస్ 11+, ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ మీ కంఫర్టబుల్ టైమింగ్స్ లో మీరు అటెండ్ అవ్వచ్చు క్లాసెస్ ని. సో నీట్ మెగా కాంపాక్ట్ ఉంది ఇక్కడ. సో ఇట్ ఈస్ September 26, 11 AM కి. ఇట్ ఈస్ యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ ఫ్రీ. అండ్ ఈ కాంటెక్స్ట్ లో ఏంటంటే క్లాస్ 13 అంటే ఇన్ ద సెన్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. సో అందరికీ కూడా స్కాలర్షిప్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో హలో ఆల్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై వీడియోస్. అండ్ మీ అందరికి తెలుసు నేను అన్అకాడమీతో అసోసియేట్ అయి ఉన్నానని. సో అన్అకాడమీలో మనకి ప్లస్ సెషన్స్ కూడా ఉంటాయి, అంటే ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. మీకు ఏదైనా టాపిక్ గురించి కావాలంటే ఫ్రీ క్లాసెస్ లో కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ప్లస్ సెషన్స్, ఇంకా ఐకానిక్ సెషన్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్, మన తెలుగులో కూడా వస్తుంది అన్అకాడమీ. సో క్లాసెస్ అన్ని కూడా, ఇంకా మీదట మన రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా మన క్లాసెస్ ని మనం చూడొచ్చు. ఓకే, సో అండ్ థ్యాంక్ యూ ఫర్ అన్అకాడమీ ఫర్ మేకింగ్, నన్ను జాయిన్ చేసి అన్అకాడమీలో తెలుగు క్లాసెస్ తీసుకోమని చెప్పినందుకు. అండ్ ఫ్రమ్ ద నెక్స్ట్ మంత్ నుంచి మనకి తెలుగులో ఎంటైర్ బయాలజీలో ఏ సిస్టమ్ అయినా ఏ టాపిక్ అయినా ఇంకా మీద తెలుగులో కూడా ఇన్ డీటెయిల్డ్గా, సో ఒక డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం దానికి రిలేటెడ్ క్విజ్ కూడా ఉంటుంది. సో దట్స్ హౌ ద థింగ్స్, మీకు ఎప్పుడు ఏ క్వశ్చన్ అయినా కానీ ఈజీగా ఆన్సర్ చేసేటట్టే ఉంటుంది. ఓకే, ఐ హోప్ మీరు లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే నా రెఫరల్ కోడ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మీరు ఫ్రీ లైవ్ క్లాసెస్ ని కూడా చూడొచ్చు. ఓకే, దెన్ విల్ మూవ్ ఆన్ టు ద టాపిక్. సో ఇది యాక్చువల్ గా ఒక సబ్స్క్రైబర్ నన్ను రిక్వెస్ట్ చేశారు ఈ టాపిక్ చేయమని, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్. ఓకే, అండ్ డోంట్ వరీ, నేను యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడం అయితే మాను, యూట్యూబ్ లో వీడియోస్ పెడుతూనే ఉంటాను. అండ్ బట్ ఐ బి ఏ పార్ట్ ఆఫ్ అన్ అకాడమీ. అండ్ ఈ టాపిక్ గురించి అడిగింది వచ్చి ఐషు సాయి. సో ఐషు సాయి, మీరు రిక్వెస్ట్ చేసిన టాపిక్ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్. ఓకే, సో హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ లో ఏంటంటే ఇది కొంచెం ఈజీ యాజ్ వెల్ యాజ్ కొంచెం ఆలోచించే టాపిక్. సో యూజువల్గా హెల్త్ అంటే ఏంటి? సో అకార్డింగ్ టు WHO హెల్త్ అంటే ఏంటంటే, సో ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, వెల్బీయింగ్గా ఉండడం అంతేగాని డిసీజ్ లేకపోకుండా ఉండడం హెల్త్ అని అయితే కాదు. మనం ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఫిజికల్ వర్క్ కావాలి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో సోషల్గా కూడా ఉండాలి. ఇప్పుడు మనం బాగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ బాగా తింటూ బాగా ఉంటే ఇట్స్ నాట్ వెల్బీయింగ్,
మనం సోషల్గా కూడా బాగుండాలి. సో అందరూ కూడా మన గురించి చాలా మరీ మంచిగా కాకపోయినా సో దే హ్యావ్ టు ఫీల్ గుడ్ అబౌట్ అస్. అండ్ మంచి స్లీప్ ఉండాలి ఎప్పుడు కూడా, మనం ఎంత వర్క్ చేసినా కానీ అందే దానికి ఈక్వల్గా స్లీప్ ఉండాలి. అప్రాక్సిమేట్గా ఒక హెల్తీ స్లీప్ అంటే 8 hours పర్ డే. స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఉండాలి, అంటే ఇప్పుడు చదువుకోవడం అంటే ఎప్పుడు చదువుకుంటూ ఉండడం కాదు, అలానే ఎప్పుడు పనిచేస్తుండడం కాదు. రిక్రియేషనల్ యాక్టివిటీస్, వెకేషన్ ప్లాన్స్ ఇవన్నీ కూడా అన్ని కలిపితేనే మనకి హెల్త్. సో యూజువల్గా ఫస్ట్ పాయింట్ టు పాయింట్ చెప్తాను మీకు ఈ చాప్టర్ మాత్రం. సో ఇది నన్ను చాలా మంది సోఫార్ అరౌండ్ ఫ్రమ్ 6 months నన్ను రిక్వెస్ట్ చేస్తున్న టాపిక్ ఇది, కాబట్టి కొంచెం స్లోగా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వెళ్తాను. సో కొంచెం స్లోగానే తీసుకుంటాను ఈ ఎంటైర్ టాపిక్. సో హెల్త్ అంటే ఏంటంటే, సో కండిషన్ ఆఫ్ బీయింగ్ సౌండ్ అంటే అర్థం హెల్తీగా ఉండడం అని. మైండ్ స్పిరిట్ ఎస్పెషల్గా ఫ్రీడమ్ ఫ్రమ్ ఫిజికల్ డిసీజ్ ఉండాలన్నమాట. మనకి ఫిజికల్గా ఎటువంటి డిసీజెస్ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఎలాంటి చిన్న చిన్న డిసీజెస్ కూడా, అండ్ పెయిన్ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పెయిన్ ఉంటే మనకి హెల్త్ లేనట్టే. అండ్ ఏన్షియంట్ డేస్లో అయితే, అంటే పాత కాలంలో హెల్త్ అంటే ఏం చెప్పేవాళ్ళు అంటే, బాడీని మైండ్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు మన బాడీలో ఉండే లిక్విడ్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి అని చెప్పేవాళ్ళు. ఇది చెప్పింది వచ్చి గ్రీక్స్, ఇంకా ఇండియన్ ఆయుర్వేదిక్ సిస్టమ్. సో ఎప్పుడు మన మైండ్ మీదే మన హెల్త్ వర్క్ చేస్తుంటుంది ఎక్కువ పర్సంటేజ్. సో అదర్ దాన్ మిగతా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి అనుకోండి. సో ఈ వీళ్ళు ఏం బిలీవ్ చేశారంటే బ్లాక్ బైల్. సో బ్లాక్ బైల్ అనేది ఒక హాట్ పర్సనాలిటీ లాగా, అంటే ఫీవర్ వస్తే మన బాడీలో ఉండే లిక్విడ్ బ్లాక్గా కన్వర్ట్ అయిపోతుందని. సో ఆ బ్లాక్గా కన్వర్ట్ అయినప్పుడు మన పర్సనాలిటీ హాట్గా ఉంటుందని, హాట్ ఇన్ ద సెన్స్ మనం చాలా ఎఫెక్ట్ అవుతామని చెప్పారు. హ్యూమర్స్ అంటే ఏంటంటే మన బాడీ ఫ్లూయిడ్స్ అని అర్థం. సో డెఫిషియన్సీ ఎప్పుడైనా సరే మన బాడీ ఫ్లూయిడ్స్ మీదే ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. సో టెంపర్మెంట్, హెల్త్ ఇవన్నీ. సో మనకి ఎలాంటి హ్యూమర్స్ ఉన్నాయంటే బ్లాక్ బైల్, ఎల్లో బైల్, ఫ్లమ్, ఇంకా బ్లడ్. సో ఇవి సోఫార్ ఏన్షియంట్ టైమ్స్లో వాళ్ళు నమ్మినవి, కానీ ఇట్స్ ట్రూ యాక్చువల్గా. సో అప్పట్లో అంత సైన్స్ డెవలప్ కాకముందే వాళ్ళు అంత గొప్పగా చెప్పగలిగారంటే ఇప్పుడు ఇంకెంత గొప్పగా చెప్పగలగాలి చెప్పండి. సో హెల్త్ అంటే చాలా చాలా థింగ్స్. సో ఈవెన్ మనం అనుకుంటాం, సో మనం కంటిన్యూస్గా ఫోన్లో ఉండడం, ఫోన్ చూస్తూ ఉండడం కూడా సమ్ సార్ట్ ఆఫ్ మనకి సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయండి. సో టెక్స్టోఫెర్నియా అని ఒక డిసీజ్ ఉంది, అదేంటంటే అదొక సైకలాజికల్ డిసీజ్. మనకి ఫోన్ రాకపోయినా వచ్చినట్టు, మనకి మెసేజ్ రాకపోయినా ఎవరో టెక్స్ట్ చేసినట్టు మన ఫోన్ని రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ ఉంటాం. సో దీన్ని టెక్స్టోఫోబియా అంటాం. సో ఇలా చాలా చాలా ఇప్పుడైతే ప్రజెంట్ రీసెంట్ టైమ్స్లో అయితే చాలా ఓసిడీస్ డిస్కవర్ చేశారు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అంటే చాలా మంది, కొంతమంది క్లీన్గా ఉంటే ఇష్టం, కొంతమందికి ప్రాపర్గా అరేంజ్ చేస్తేనే ఇష్టం. సో ఏదన్నా ఇంప్రాపర్గా ఉండి క్లీన్గా లేకపోతే వాళ్ళు చాలా అజిటేట్ అయిపోతారు, కోపం వచ్చేస్తుంది. అండ్ లేటెస్ట్ డిస్కవరీ వచ్చి బ్లడ్ సర్క్యులేషన్. సో బ్లడ్ సర్క్యులేషన్ అంటేనే మనకి విలియం హార్వే గుర్తుకు రావాలి. అతను చాలా పెద్ద కంట్రిబ్యూషన్ ఇచ్చాడు బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్కి. అంటే ఇంకోటి ఏంటంటే, నార్మల్ బాడీ టెంపరేచర్ పర్సన్లో ఉంటే బ్లాక్ బైల్ అనేది గుడ్ హ్యూమర్ అని. సో ఎప్పుడు కూడా మన బాడీ టెంపరేచర్ని బట్టే మన బైల్ ఎలా ఉంటుంది, బైల్ ఇన్ ద సెన్స్ మన లిక్విడ్స్ ఎలా ఉంటాయి అని. అండ్ నెక్స్ట్, సో ఇట్ వాస్ స్టేటెడ్ లేటర్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై న్యూరల్ సిస్టమ్. సో న్యూరల్ సిస్టమ్ అంటే నరాలు, మన ఎండోక్రైన్ సిస్టమ్, ఇంకా మన ఇమ్యూన్ సిస్టమ్ అన్నీ కలిసి టుగెదర్ కోఆర్డినేటెడ్గా ఉంటేనే మనం హెల్తీగా ఉన్నట్టు. అసలు ఏమేమి ఫ్యాక్టర్స్ హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ డిజార్డర్స్. యూజువల్గా మ్యారేజ్ చేసుకునేటప్పుడు మనకి కన్సాంగ్విటీ మ్యారేజెస్ కొన్ని అవాయిడ్ చేయమంటారు, ఎందుకంటే మనకి తెలిసి జెనెటికల్ డిసీజెస్ని అవాయిడ్ చేయడానికి. మోస్ట్లీ మన రిలేషన్స్లో మనం మ్యారేజ్ చేసుకుంటే కన్సాంగ్విటీ మ్యారేజెస్ అంటాం దాన్ని. దానివల్ల చాలా అబ్నార్మాలిటీస్ రావచ్చు, అంటే వస్తాయి అని చెప్పలేం కానీ 50-50 ఛాన్స్. సో ఆ ఛాన్స్ కూడా తీసుకోవడం ఎందుకు అని చెప్పి యూజువల్గా మన కల్చర్లో అలా అవాయిడ్ చేయమంటారు. సో ఇంకోటి ఏంటంటే, కొన్నిసార్లు మనకే తెలియదు యాక్సిడెంటల్గా పిల్లలు డిఫెక్ట్స్తో పుడతారు. సెరిబ్రల్ ప్యాలసీ అంటే బేబీ కడుపులో ఉండేటప్పుడు ఫీవర్ వల్ల, లేకపోతే ఇంకేదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లేకపోతే ఇంకేదైనా ఇంజురీ వల్ల, బ్లీడింగ్, హెమరేజ్ వల్ల వాళ్ళకి ఇలాంటి డిసీజెస్ రావచ్చు. ఇంకా డెలివరీ టైంలో కూడా ఫోర్సెప్స్ డెలివరీ వల్ల హెడ్ పొరపాటున ఇదో ఇంజురీ అవడం వల్ల కూడా జరుగుతాయి. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ అవన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇన్ఫెక్షన్స్ అయితే మనం ఎంతవరకు శానిటైజ్ చేస్తామో, మనం ఎంతవరకు ప్రికాషన్స్ తీసుకొని మనల్ని మనం
కాపాడుకుంటామో అంతవరకు ఇన్ఫెక్షన్స్ మనం దగ్గరికి రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే మనం శానిటేషన్ ఇంకా డిసిన్ఫెక్టెంట్స్ ఇవన్నీ వాడకుండా ఉంటామో అప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. ఎప్పుడు మన వాష్రూమ్స్ ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి. ఇంకా లైఫ్ స్టైల్, మనం కంటామినేటెడ్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు యాక్చువల్గా. సో యూజువల్గా అది నాట్ గుడ్. ఇమ్యూన్ తక్కువ ఉండే వాళ్ళకైతే ఈజీగా కంటామినేటెడ్ ఫుడ్ వల్ల ఇండైజెషన్, వామిటింగ్, డయేరియా ఇవన్నీ, హెడ్ఏక్ ఇవన్నీ వస్తాయి. ఇంకా ప్రాపర్గా రెస్ట్ కావాలి, ఇంకా ప్రాపర్ ఎక్సర్సైజ్ కావాలి. ఎక్సర్సైజ్ అంటే అన్కంట్రోల్డ్ ఎక్సర్సైజ్ కాదు, మన బాడీకి ఒక 45 మినిట్స్ ఆఫ్ కంటిన్యూస్ ఎక్సర్సైజ్ సరిపోతుంది. అండ్ దాని తర్వాత హ్యాబిట్స్, సో స్మోకింగ్, ఆల్కహాలిక్ ఇవన్నీ ఉండకూడదు. సో ఫ్యాట్ ఎక్కువ, జంక్ ఫుడ్ తినడం ఇవన్నీ కూడా పూర్ హ్యాబిట్స్ కిందకు వస్తాయి. సో హెల్త్ అంటే జనరల్గా ఏంటంటే, సో ఇల్నెస్ లేకపోవడం, ఇంజురీ పెయిన్ లేకపోవడం, ఇంకా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్. సో ఇవన్నీ కూడా హెల్త్ గురించి అన్నమాట. హెల్త్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎక్ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్, నాట్ మెర్లీ ద అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. దీని గురించి మనకి చెప్పింది వచ్చి WHO. సో ఫార్ వైడ్ గా యాక్సెప్ట్ చేస్తున్న డెఫినేషన్ ఇది. నెక్స్ట్ వచ్చి హెల్త్ అనేది ఎలా ఉంటుందంటే, పీపుల్లో వాళ్ళ వర్క్ ఎంత ప్రొడక్టివిటీతో చేస్తుంటే అంత హెల్తీగా ఉన్నట్టు వాళ్ళు. ఇంకా ఎకనామిక్ ప్రాస్పెరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం హెల్తీగా ఉండాలంటే మనం కొంచెం ఎకనామికల్గా కూడా కొంచెం వెల్బీయింగ్గా ఉండాలి. సో కొంచెం ఎకనామికల్గా కూడా సౌండ్ ఉంటే మనం కావాల్సిన పౌష్టిక ఆహారాలు తీసుకోగలం. బికాజ్ వీ లివింగ్ ఇన్ ఏ సివిలైజ్డ్ వరల్డ్ కాబట్టి మనకి ఎకనామిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్త్ అంటే ఏంటంటే, పీపుల్ యొక్క లాంగివిటీ ఆఫ్ ద లైఫ్ ఎక్కువడం. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో, జపాన్లో తీసుకుంటే ఇంకా అక్కడ 100 ఇయర్స్, 110 ఇయర్స్ దాటిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. సో అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు కన్జ్యూమ్ చేసే ఫుడ్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఏజ్ లాంగివిటీ పెరుగుతుందంట. సో ఇన్ఫాంట్స్ని రెడ్యూస్, ఇన్ఫాంట్స్ మెటర్నల్ మోర్టాలిటీ, ఇన్ఫాంట్ ఇంకా మెటర్నల్ మోర్టాలిటీ తగ్గించడం వల్ల కూడా మన పాపులేషన్ని హెల్తీగా ఉంచవచ్చు. సో గుడ్ హెల్త్ అచీవ్ చేయాలంటే ఏమేం కావాలి? ఇవి ప్రాపర్ డైట్ తీసుకోవాలి, అంటే డైట్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో అది అకేషనల్గా మనకి ఇష్టమైనవి తినచ్చు, కానీ కొంతవరకు మనకి బ్యాలెన్స్డ్ డైట్లోనే మనల్ని ఇష్టంగా చేసుకొని తినాలి. ఇంకా శానిటేషను, క్లీనింగు, హ్యాండ్ వాషు, సో హైజీనిక్గా ఉండాలి మనం ఎప్పుడు. ఇది ఆ పిక్చర్స్. నెక్స్ట్ ఫిజికల్ హెల్త్, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ప్రాపర్గా చేయాలి. తర్వాత యోగా, మెడిటేషన్, మెంటల్ హెల్త్ కోసం. సో స్పిరిచువాలిటీ కూడా ఉండాలి కొంతవరకు, మన మైండ్ని బాగా కామ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ చేసుకోవడానికి. హార్ట్ డిసీజ్ అవేర్నెస్, అంటే హార్ట్ డిసీజెస్ అసలు ఎందుకు వస్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల. సో చాలామంది రోజంతా కూడా టీవీ ముందే కూర్చుంటారు. సో టీవీ ముందు కొన్ని అవర్స్ పాటు కూర్చుంటారు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. లేదా ఫోన్ పట్టుకొని మనం అలానే కొన్ని రోజులైనా కూర్చోగలం. సో ఇవన్నీ కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్స్. ఇంకా ప్రాపర్గా అంటే ఇంకోటి ఏంటంటే, ప్రాపర్గా డైట్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, మరీ తక్కువ తీసుకున్న ప్రాబ్లమే. డైట్లో కూడా ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండకూడదు. అండ్ జెనెటికల్గా కూడా హార్ట్ డిసీజెస్ రావచ్చు, దేర్ ఆర్ ఛాన్సెస్. ఇంకా దానితో డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, ఇవన్నీ ఉన్నా కానీ మనకి హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. హార్ట్ డిసీజెస్ వల్ల మనకి మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా బ్రెయిన్ స్ట్రోక్ ఏదైనా టేక్స్ ప్లేస్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందే జాగ్రత్తగా ఉంటే మనం హెల్త్ని మెయింటైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, అసలు గుడ్ హెల్త్ అంటే ఏంటి? సో గుడ్ హెల్త్ అంటే ఏంటంటే, ఫ్రీ ఫ్రమ్ సిక్నెస్, ఇంకా డిసీజ్, సిక్నెస్ డిసీజ్ లేకపోవడం. సో అన్నెసెసరీగా మనం ఆవేశ పడకూడదు. సోషల్ ఇంకా సైకలాజికల్గా టెన్షన్స్ ఉండకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఫీలింగ్ ఆఫ్ జాయ్ ఇన్ లివింగ్, ఎబిలిటీ టు వర్క్ ఎఫిషియెంట్లీ అండ్ ఇట్స్ బెస్ట్. సో గుడ్ హెల్త్ ఒక ఇండికేషన్ ఏంటంటే, బెస్ట్ బీయింగ్ పాపులర్, హ్యావింగ్ రీలబుల్, అంటే పాపులర్గా ఉండడం, రీలబుల్, మనకి మంచి ఫ్రెండ్స్ ఉండడం, మన గురించి మనం చాలా గుడ్గా ఫీల్ అవడం, ఇల్నెస్, ఇంజురీ గురించి ఫ్రీగా ఉండడం, హెల్తీ వెయిట్ ఉండడం. సో వెయిట్ కూడా హెల్తీగా ఉండాలి. మన బిఎంఐ ఎప్పుడు కూడా బిలో 25 ఉండాలి. అండ్ ఇంకా ఎప్పుడు కూడా మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. సో ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ హెల్త్. సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ హెల్త్. సో ఈ టాపిక్ మీద మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. సో ఈ టాపిక్ ఎంటైర్లీ చాలా పార్ట్స్గా రిలీజ్ చేస్తాను. సో ఇన్ కేస్ మీకు కూడా ఏదైనా రిక్వెస్టెడ్ టాపిక్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.